నమస్తే, వెల్కమ్ టు ఎన్ఏ న్యూస్ అప్డేట్ చూద్దాం. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇప్పించాలంటూ పాయకిరావుపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి చిట్టిబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు అందజేస్తామని, రాష్ట్రంలో ఇల్లు లేక ఏ ఒక్కరూ బాధపడకూడదని చెబుతున్నారు. అయితే ఇల్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్న అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడమే కాకుండా అనర్హుల ఇళ్ల స్థలాలు ఇవ్వడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిజమైన అర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ, అలాగే స్థలాలు ఇప్పిస్తామంటూ అవినీతికి పాల్పడుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి శ్రీను, కంకిపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున పాయకిరావుపేట మండలంలో పట్టాల పంపిణీ కార్యక్రమంలో జరుగుతున్న అవకాశాల మీద పాయకిరావుపేట మండల తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకురావడానికి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ రావడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామంలోనే అర్హత ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఎంపిక చేసి ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల స్థలం ఇచ్చే వరకు మేము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితికి వచ్చేటప్పటికీ ప్రతి గ్రామంలోనూ కూడా అర్హత ఉన్న వాళ్ళని అందరినీ కూడా పట్టాలు ఇవ్వకుండా అనర్హులకు ఇవ్వడంతో పాటు ఆ గ్రామంలో ఉన్న లబ్ధిదారులను అందరినీ కూడా న్యాయం చేయకుండా వేరే గ్రామాలకి అక్కడ ఇవ్వటం, వాళ్ళ తాలూకు కార్యకర్తలకి నాయకులకి చేయటం కార్యక్రమం జరుగుతున్నప్పుడు మేము తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మీకు గ్రామాల్లో ప్రతి గ్రామంలోనూ కూడా వాళ్ళకి అవసరమైన దాన్ని అవసరమైతే కొనుగోలు చేసి భూమి అనే సరే పట్టలు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి గ్రామంలో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్ట భూమి కొనేసైనా సరే పట్టాలు పంపిణీ చేయాలని చెప్పి మేము అందరూ కూడా గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్న వాస్తు పరిస్థితుల్లో ఆ గ్రామాల్లో ఎవరైతే లబ్ధిదారులని ఎంపిక చేశారనే విషయం కూడా ఆ గ్రామం ప్రజలకు తెలియని పరిస్థితి ఉంది. దానివలన ఇక్కడ అవినీతి కార్యక్రమం జరుగుతుంది. ఎవరికి పట్టా వచ్చింది ఎవరు రాలేదని తెలియకపోవటం వల్ల మీకు పట్టాలు ఇస్తాం మాకు ఎంత అమౌంట్ ఇవ్వండి అనేది కూడా జరుగుతుందని చెప్పి మాకు దృష్టి రావడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు అరికట్టి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి. అది ఎవరి గ్రామంలో ఉన్న ప్రజలకు వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత ఏదైనా అవసరం అనుకుంటే తర్వాత గ్రామాల గురించి ఆలోచించాలి, తప్పితే వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ రోజున మేము తెలుగుదేశం పార్టీ తరఫున వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కడప జిల్లా రాజంపేట మండల పరిధిలోని పెద్దకారంపల్లి లేఅవుట్ నందు 130 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలో ఇదివరకెన్నడూ కని విని ఎరగని రీతిలో రాష్ట్రంలో 375,755 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇంటి పట్టాలు పొందిన వారందరికీ ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుందన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండడం మన అందరి అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, సబ్ కలెక్టర్ కేతన్ గార్క్, తహసీల్దార్ రవిశంకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పేదలకందరికీ కూడా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం December 25 నుంచి 12 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా 375,000 మందికి పేదలకు అందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పండుగలంటే మనకు అందరికి కూడా ఉగాది గుర్తుకొస్తుంది, సంక్రాంతి గుర్తుకొస్తుంది, మరి అదేవిధంగా క్రిస్మస్ గుర్తుకొస్తుంది, మరి రంజాన్ బక్రీద్ గుర్తుకొస్తుంది. కానీ ఈ పండుగ అనేది ఇది పేదల పండుగ. మరి నిజంగా పేదలందరూ కూడా చిరకాల వాళ్ళ కళ ఏదైతే సొంతటి కళ, మరి ఇవాళ మన జగనన్న గారు మీ యొక్క సెంతింటి కళను మరి ఇవాళ మీ కళను నెరవేర్చబోతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సొంతింటి కళ మరి ఇవాళ నెరవేరబోతుంది. ఎందుకంటే అనేక ప్రభుత్వాలను చూశారు మీరందరూ కూడా, అనేక ముఖ్యమంత్రులను చూశారు, మరి అనేక ప్రభుత్వాలు కేవలం మాటల ప్రభుత్వాలను చూశారు. మరి ఇవాళ ఈ జగనన్న ప్రభుత్వం అనేది చేతల ప్రభుత్వం అని మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు నిరూపించుకోవడం జరిగింది.
మహబూబాద్ మరియు కే సముద్రం మార్కెట్లకు నూతన చైర్మన్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా ఉమా పిచ్చిరెడ్డికు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అతిపెద్ద రెండో వ్యవసాయ మార్కెట్ అయిన కే సముద్రం మార్కెట్ కు మర్రి నారాయణరావుకి చైర్మన్ పదవులు దక్కాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం అనంతరం బాధ్యతలు స్వీకరించాక రైతుల సంక్షేమం దిశగా ఎటువంటి అవాంతరాలు లేకుండా అందరి సహకారంతో రైతుల అభివృద్ధి మార్కెట్ అభివృద్ధికి తోడ్పడతామని, తమపై నమ్మకంతో తమకి పదవులు రావడానికి కారణమైన ముఖ్యమంత్రి కేసీఆర్ కు, కేటీఆర్ కు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్లకు, ఎంపీ మాలోత్ కవితకు, ముఖ్యంగా తమ ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటు తిరగండి అమ్మ. నాకెందుకు సార్? ఆమెకే నాకెందుకు? ఏదో ముడుతాడు చూసావా? ఇదేంది, నీకే ఇంత జరుగుతుంది, నాది ఏం లేదంటే. మీరు అసైడ్ జరిగారు సార్? మీరు సార్ పక్కరండి. మాస్క్ తీయండి సార్, ఒకసారి కనబడతారు. కొంచెం జరగానా అనుకోలు జరగ మళ్ళీ ఫోన్ వస్తుంది. ఇటు తిరిగానా? ఇటు తిరిగి నా పేరు మర్రి నారాయణరావు. నన్ను కేసంద్ర మార్కెట్ చైర్మన్ గా నియమించిన, ఎంతో నమ్మకంతో నియమించిన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరియు కేటీఆర్ గారికి మరియు మా శాసనసభ్యులు భాను శంకరన్న గారికి, అలాగే డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డనాయక్ గారికి, ఎంపీ మాలూరు కవిత గారికి, మినిస్టర్ సత్యవతి రాథోడ్ గారికి, అలాగే నా అత్యంత ఆప్తమిత్రుడు మినిస్టర్ దయాకర్ రావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను వారు ఎంతో నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు వారు రుణపడి ఉంటాను. అలాగే మార్కెట్లో నాకంటూ ఒక ప్రత్యేక మార్పు నిలబెట్టుకోవడం కోసం మీ అందరి సహకారం తీసుకుని నేను చరిత్రలో నా పేరు నిలిచిపోయేలా పార్టీకి ఎంతో ఉపయోగకరంగా పనులు చేస్తూ నేను నా కర్తవ్యం నిర్వర్తిస్తానని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అభివృద్ధిలో మీ అందరి సహకారాన్ని తీసుకుని అందరి తోడుపాటుతోని చిరస్థాయిగా నా పేరు నిలిచేలా నేను కృషి చేస్తాను. ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అలాగే నన్ను నియమించబడిన మా ఎమ్మెల్యే డోర్నకల్ శాసనసభ్యులు రెడ్డినాయక్ గారికి, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవితమ్మ గారికి, శాసనసభ్యులు మావనకోట శంకర్ నాయక్ గారికి,
అలాగే డోర్నకల్ కొర్వి మండల ప్రజలకు మరియు సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా మార్కెట్ చైర్మన్ కోసం సహకరించిన వారి పెద్దలందరికీ, మా కొర్వి మండల పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని గోదాదేవి కళ్యాణం మంగళవారం ఉదయం నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కళ్యాణంలో భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీమాన్ ప్రవీణ్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఆ భగవంతుడు చల్లగా చూస్తాడని, కళ్యాణం కాని వారికి కళ్యాణం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సుతారి సత్తయ్య, నరసింహులు మరియు అర్చకులు భక్తులు పాల్గొన్నారు. విష్ణులోకే దిగేశయా పుతకం సత్యం కృష్ణ పింగళం ఊర్ధరేతం విరూపాక్షం విశ్వరూపాయ తే నమో నమః. సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపత్తే. భగవద్ బాంధవులకు తెలియజేయముగా, ఈ యొక్క మాసము ధనుర్మాస మాసం. గత నెల 16వ తారీఖు నుంచి ఈ నెల 13వ తారీఖు వరకు ఈ యొక్క ధనుర్మాస ఉత్సవ కార్యక్రమాలు నెరవేరుస్తున్నారు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయం మిడిదొడ్డి గ్రామంలో. ఇక్కడ ఈరోజు అధ్యయనోత్సవాలు పూర్తి చేసుకొని ఈరోజు గోదా కళ్యాణ మహోత్సవం, గోదా రంగనాయకుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ గోదా కళ్యాణం చేయడం వల్ల తొందరగా గ్రామంలో ఉండేటువంటి కన్యలకు వివాహం జరగడం,
సరైనటువంటి సరైన పంటలు వండడము, సరైన సమయానికి వ్యాపారులకు అనేకమైనటువంటి లాభాలు రావడము, చక్కనటువంటి ఆ యొక్క విశ్వశాంతి కోసం దుర్భిక్షం పోయి సుభిక్షం ఏర్పడుతున్నది. ఆ యొక్క అమ్మవారు అయినటువంటి గోదాతల్లి ఆ యొక్క విష్ణు చిత్ర కూతురుగా స్వామిలో లీనమై ఈరోజు ఆ యొక్క అందరికి కూడా అనేకమైనటువంటి మంగళాశంసలు తెలుపుతూ ఆ యొక్క కళ్యాణ పరంపరాలు జరగాలని చెప్పేసి ఈ ఆలయంలో ఈరోజు శ్రీ రామానుజ యాజ్ఞిక పీఠం అధ్యక్షతన భాగవతోత్వం అందరూ కూడా ఈ యొక్క అధ్యక్షులైనటువంటి శ్రీమాన్ సుతార సత్యయ్య మరియు నరసింహులు ఆంజనేయులు ఇత్యాది యొక్క ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. సూర్యాపేట జిల్లా చిలుకూరు గ్రామానికి చెందిన ఎల్లగొండ కృష్ణ సైబరాబాద్ కమిషనరేట్ నందు సిటీ ట్రైనింగ్ సెంటర్లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా మహానందికి చెందిన 4 సంవత్సరాల ధర్వి అనే వచ్చిన్నారి. గుండె ఆపరేషన్కు బి పాజిటివ్ బ్లడ్ అవసరం ఉన్నందున భాగ్యనగర బ్లడ్ ఫౌండర్స్ వారి విజ్ఞప్తి మేరకు ఎస్ఐ కృష్ణ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆ చిన్నారికి రక్తదానం చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను ఇప్పటి వరకు 25 సార్లు రక్తదానం చేయడం జరిగిందని, మనం రక్తదానం చేసిన 4 గంటల్లో తిరిగి రక్తం వచ్చేస్తుందని, మరియు ఆరోగ్యం కూడా బాగుంటుందని, కాబట్టి రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. అందరికి నమస్కారం. నేను ఇది 25వ సారి రక్తదానం చేస్తున్నాను. ఒక 4 ఇయర్స్ పాపకి హార్ట్ సర్జరీ గురించి 25th టైం బ్లడ్ డొనేట్ చేస్తున్నాను. మనం బ్లడ్ డొనేట్ చేసిన 24 అవర్స్లో మనకి బ్లడ్ వస్తుంది, కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానం చేయండి. బాడీ కూడా యాక్టివ్ ఉంటుంది. ఇంతవరకు నాకు ఇటువంటి హెల్త్ ప్రాబ్లం రాలేదు. రక్తదాన విషయంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. రెడ్ టీవీ ఇప్పటి వరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎన్ఎన్ న్యూస్.